బస్సు చీకటిలో తలదాచుకుంటున్న తల్లి కొడుకులను డే కేర్ సెంటర్ కు తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు గంభీరావుపేట ఎస్ఐ మహేష్. అందరూ ఉన్న ఎవరూ లేని అనాథల వలె తమ దుర్భర జీవితం ఎదుర్కొంటున్నామని తల్లి కొడుకులు బోరున విలపించారు. ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ బొగ్గు బాలరాజు యాదవ్ తో పాటు ఎస్ఐ మహేష్, ఎల్లారెడ్డిపేట సిఐ ఎస్ఐలకు సమాచారం అందించడంతో వెంటనే స్పందించిన పోలీసు అధికారులు వారిని పెట్రోల్ వాహనంలో డే కేర్ సెంటర్ కు తరలించి మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. మా పెద్దనాయనకు వాడు ఒక్కడే మాట్లాడే బస్ స్టాండ్ రోజు ఎట్లా మరి అక్కడ అడుకోవాల్సుకుంటే నెల రోజుల నుంచి ఇదే బస్ స్టాండ్ ఉంటారా? ఇదే బస్ స్టాండ్ మరి మీకు తినడానికి తిండి కానీ దయగురించి తెచ్చిస్తారు లేకపోతే మన గంభీరపేట ఎస్ఐ సార్ నేను ఇద్దరం కలిసి మిమ్మల్ని నన్ను ఉంచుతాం సార్. ఎస్ఐ సార్ నెంబర్ ఇస్తా, నా నెంబర్ ఇస్తా, ఏ ప్రాబ్లమ్ ఉందో ఫోన్ చేసిన ఎల్లారెడ్డిపేటనే లోకల్ మీకు ఏం ఇబ్బంది ఉండదు, నేను అక్కడ ఉంచుతా, అక్కడ ఉండుండ్రి. ఓకేనా? పొద్దుగాల ఆడవాళ్ళకి ఎన్ని రోజులు అయితే వచ్చి ఇరవై దినాలే ఇన్ని రోజులు మరి ఏం మరి ఇక్కడ ఎందుకు వచ్చినావు? అక్కడ ఎవరు పట్టించుకుంటారా? నేను నీ బిడ్డ కొడుకు లేరా? కూడలిగినా ఏం లేదా? కూడలిగినా మనవాళ్ళు మనవరా లేదు చిన్నగానే ఉన్నా. ఇంటి కడ ఎవరు తిండి పెడతారా నీకు? ఎవరు? బిడ్డనే మంచిగా అంటే సరే పెట్టు కానీ మందులు ఇచ్చిన ఉందా? మంచిగానే
అక్కడ పోయి ఎవరు పట్టించుకుంటారు అమ్మ? అక్కడ పోతే ఇక్కడ తిరిగి పెట్టడం లేరా? ఇంకా ఆయన మంచి ఇక్కడనే ఉండాలి. నీళ్ళు లేకుండా సొంత లేకుండా వాయించుకుని ఉండాలి. ఇక్కడ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బుద్ధి చేసి సరే అమ్మ సరే. మీరు ఎవరమ్మా? మీ బిడ్డ ఇక్కడ తోలి ఇక్కడ తోలిచ్చిందా? ఉంటుందా? కొడుకు లేరా నీకు? మనవరు మనవరాలు కూడా ఎవరు ఎవరు చూస్తలేరు? తిండి కూడా ఎవరు పెట్టలేదు?